నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక. ఇలాంటి ధ్యానాంశముగా నీకు విరోధంగా రూపుపడిన ఈ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54:17 వచనాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. నేను చెప్పే ఈ వాక్యములన్నీ కూడా మీ యొక్క కుటుంబాల్లో, మీ యొక్క విశ్వాస జీవితంలో మీరందరూ కూడా బలపడాలని, దేవుని రాజ్యం వచ్చే వరకు, మనం చనిపోయే వరకు కూడా అటు నిరీక్షణను కలిగి ఉండాలని మనకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాలని మీకు మరి ఆనాడు ఇస్రాయేలీలకు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాలే మన జీవితంలో కూడా నెరవేరినట్లుగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని నమ్మి విశ్వసించి మనము ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఊర్లలో మరి ఎంతోమందిని, మరి ఈ రోజున పాస్టర్లు అనబడినటువంటి వారిని లేదా సువార్తికులను ఎంతగానో మరి హింసిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి వారిని ఎంతగానో కొడుతూ ఉన్నారు. వారి చేత లేనిపోని మాటలను మాట్లాడించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి మనం గమనించినట్లయితే మన దేశంలోనే మణిపూర్లో జరిగినటువంటి బహుభయంకరమైనటువంటి విషయాలు మనకి తెలిసినవే. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అది మన తప్ప, లేకపోతే దేవుడే అనుమతిస్తున్నాడా, లేకపోతే ఎందుకు చూస్తూ దేవుడు మౌనంగా ఉన్నాడు అని మనం గనక ఒకసారి ఆలోచించినట్లయితే, మరి బైబిల్ గ్రంథం నుంచి దేవుడు ఏ విధంగా మనం జీవించాలి, ఆయన ఏ విధంగా మనకు విరోధంగా రూపింపబడిన ఎటువంటి ఆయుధాన్ని ఎలాగా మరి దాన్ని ముగించేస్తాడు అన్న విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మరి ఆనాటి దేవుని బిడ్డలకు చేసినటువంటి గొప్ప గొప్ప మరి ఆయన ఆశ్చర్యకార్యాలు అవన్నీ కూడా ఈ రోజున మనం ధ్యానించి ముగించుకుందాం. మరి యెషయా గ్రంథం 54:17 ఈ యొక్క వాగ్దానాన్ని ఈ రోజున నీకు నాకు ఆనాటి ఇశ్రాయేలీలకు కూడా మరి ఇచ్చినటువంటి వాగ్దానంగా మనం చూస్తాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని చెప్తూ ఉన్నాడు. నిజమే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క నియమములను మరి అనుసరిస్తూ, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను కూడా శిరసావహిస్తూ, మరి ఎప్పుడైతే మనం దేవునికి భయపడి మనం జీవిస్తామో అప్పుడు మనము నీతిమంతులంగా మరి దేవుని దృష్టిలో ఉంటాం. ఎప్పుడైతే నీవు నీతిమంతుడిగా ఉంటావో అప్పుడు ప్రతి విషయంలో కూడా నీకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి నీకు వ్యతిరేకంగా ఎటువంటి ఆజ్ఞ అయినా లేదా కోర్టు ఆర్డర్ అయినా, లేకపోతే నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టినా నిన్ను దేవుడు రక్షిస్తాడు. దానికోసమే ఈ యొక్క నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు అని చెప్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అదేవిధంగా నిర్గమకాండం 23:22 వచనంలో మనం చూస్తే ఈ యొక్క మాటలు దేవుడు చెప్తాడు. నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను నీకు చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయ్యుందును అంటున్నాడు. ఎంత గొప్ప మాట కదా! మన శత్రువులకు ఆయన శత్రువు అవుతాడట, మన విరోధులకు ఆయన విరోధి అయి ఉంటాను అని చెప్తా ఉన్నాడు. అక్కడేమో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని అక్కడ వాగ్దానం ఇచ్చాడు. నిర్గమకాండం 23:22 నీవు ఆయన మాటను జాగ్రత్తగా అని ఎవరికి చెప్తా ఉన్నాడు? ఇశ్రాయేలీయులకు చెప్తా ఉన్నాడు. వారు ఆయన మాటను కనుక విని ఆయన చెప్పినదంతా యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును అవుతాను అని అంటున్నాడు. నీ దేవుడే నీ పక్షాన ఉంటాడు, నీ దేవుడే నీ పక్షాన యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీ శత్రువులకు ఆయనే శత్రువు అవుతాడు, నీ యొక్క విరోధులకు ఆయనే విరోధిని అవుతాను అని బైబిల్ గ్రంథంలో దేవుడు మరి ఆ యొక్క నిర్గమకాండం 23:22 చెప్పినట్లు మనం చూస్తాం. ఇది ఎంత గొప్ప భాగ్యము! ఈ రోజుల్లో
నీ యొక్క స్నేహితుడు లేదా నీ అన్నదమ్ములు నీ తల్లిదండ్రులు ఎవరు కూడా నీకు శత్రువు అయితే నీ వల్ల నీవు వారిని శత్రువుగా చేసుకున్నావేమో, మాకేంటి అవసరం, మాకు అతను శత్రువు కాదు అంటారు. ఎవరు? మన పిల్లలైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే మనకు శత్రువులుగా కలిగినటువంటి వారిని వారు శత్రువులుగా చూసుకోరు. అలాగే మనకు విరోధులుగా ఎవరైనా ఉంటే వారిని కూడా వాళ్ళు విరోధులుగా చూడరు. కానీ నీవు గనుక ఆయన దేవుని యొక్క కట్టడలను గనుక అనుసరించి నీ గనుక జీవిస్తే నీకు విరోధముగా నిరూపింపబడిన ఏ ఆయుధాన్ని కూడా వర్ధిల్ల చేయనివ్వడు. అంతేకాదు దేవుడే నీ పక్షాన నీ శత్రుత్వాన్ని ఆయన తీసుకొని ఆయన వారికి శత్రువుగా ఉంటాడు, విరోధులకు విరోధిగా ఉంటాను అని చెప్పినటువంటి గొప్ప దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. అంతేకాదు ద్వితీయ ఉపదేశ కాండం 21లో మనం చూసినట్టయితే నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇక్కడ వారికి ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నీ శత్రువులలో తో యుద్ధానికి వెళ్ళినప్పుడట వారి గుర్రాలని రథాలని అటన్నిటిని కూడా ఆ విస్తారమైనటువంటి ఆ జనాలను చూసి మరి వారికి భయపడద్దు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షాన యుద్ధం చేయడానికి ఉన్నాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా నీ యొక్క జీవితంలో ఆర్థిక ఇబ్బంది అనే భయంకరమైనటువంటి శత్రువు నీ దగ్గరకు ఉన్నా, అలాగే నీకు వ్యతిరేకంగా నీ యొక్క మరి ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు నీకు శత్రువులుగా ఉన్నటువంటి వారిని నీ పక్షమున ఆయన యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, వారిని భయపడద్దు అంటున్నాడు. ఈరోజున నీవు కూడా ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నీవు విశ్వాసం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి భయం లేకుండా ఉండాలని ప్రభువు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు మన దేవుడు ఎటువంటి వాడంటే అక్కడ నీకు విరోధింపబడిన ఆయుధాలనే కాదు, అంతేకాదు మరి శాసనాలను తాకీదులను కూడా ఆపినటువంటి దేవుడుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అదేవిధంగా ఎస్తేరు గ్రంథం 8:8లో మనం చూసినట్లయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడునూ మార్చజాలడు కదా. ఒకసారి కనుక రాజుగారు ముద్రించి ఒక తాకీదు కానీ బయటకు పంపిస్తే దాన్ని మార్చడానికి ఎవడి వల్ల కాదు, ఈవెన్ రాజు కూడా దాన్ని మార్చడు. ఎందుకంటే ఒకసారి దాన్ని రాశాడంటే అది తప్పనిసరిగా అమలు పరచాల్సిందే. కానీ కదా నీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించమని చెప్పినట్లుగా చూస్తాం. ఇక్కడ ఎస్తేర్ గ్రంథంలో మనం చూసినట్లయితే యూదుల్ని నాశనం చేయడానికి హామాను ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. వారి అందరినీ కూడా సంహరించాలని, దేశంలో నుంచి పారద్రోలాలని మరి ఆ యొక్క అహష్వరోషు రాజు దగ్గర అనుమతి పొందుతాడు. ఆయన దగ్గర తాకీదు కూడా పొందుతాడు. పొంది ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించడానికి ఒక తాకీదును తీసుకున్నాడు. ఒకసారి కనుక రాజు కనుక ఒక తాకీదును కనుక రాసి ఆయన ఉంగరంతో ముద్రించి కనుక వదిలితే దానికి ఇంకా తిరిగి ఉండదు, ఎవరు దాన్ని ఆపడానికి లేదు. ఆ విధమైనటువంటి తాకీదును మరి ఆ యొక్క రాజు ఇచ్చినప్పుడు హామానుకు మరి ఈ ఎస్తేరు ఎంతగానో దేవుణ్ణి ప్రార్థించింది, ఉపవాసం ఉంది, మరి 3 రోజులు ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టుకుంది, నా ప్రజలైన యూదుల్ని నేను కాపాడుకోవాలి అని చెప్పి తను ఎంతగానో ప్రయాసపడి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క తాకీదును కూడా మార్చేసి మీకు నచ్చినట్టు రాసుకోండి, మీ యూదుల్ని రక్షించుకోండి అని చెప్పేసి ఆ యొక్క ఉంగరాన్ని ఎస్తేరుకిచ్చి మరి ముద్రించుకొని యూదుల్ని రక్షించుకోమని చెప్పినట్టుగా మనం చూస్తాం. మన దేవుడు ఎటువంటి దేవుడు? అన్య రాజులను సహితము వారి యొక్క తాకీదులను మార్చినటువంటి దేవుడుగా మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. అంతేకాదు మనం
యేసేపును కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే యేసేపు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో భయంకరమైనటువంటి నిందలు, అవమానాలు పడ్డాడు. ముందంతా పడ్డాడేమో కానీ తర్వాత రాజరికాన్ని మరి పొందుకున్నాడు. ఎందుకని, యేసేపు బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మరి దేవుని యొక్క సేవకులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఎవరైతే ప్రవక్తలు, వీళ్ళందరూ కూడా దేవుని దగ్గర కొన్నిసార్లు తప్పులు చేసి పాపం చేసి దేవుని దగ్గర మరి పశ్చాత్తాపడి మరి రకరకాల ఇబ్బందులు పడ్డారేమో కానీ యేసేపు జీవితంలో మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఎక్కడ కూడా ఆయన గురించి ఒక పాపం కానీ వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేసినట్లు కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడా చూడం. మరి ఎంతో విధేయత కలిగినటువంటి వాడుగా యేసేపును చూస్తాం. మరి అన్నదమ్ములు ఆ గోతులకు తోసివేశారు, ఆ యొక్క మరి ఐగుప్తీయులకు అమ్మివేసినప్పుడు కూడా మారు మాట్లాడి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా దేవుడు యేసేపుకు తోడుగా ఉన్నాడు. కలల ద్వారా, దర్శనాల ద్వారా మరి యేసేపును దర్శిస్తూనే ఉన్నాడు. ఆ విశ్వాసంతో అన్నలు త్రోసివేసిన, అన్నలు అవమానించిన, మరి ఆ మొట్టమొదటిసారిగా ఐగుప్తు దేశంలో ఫరో యొక్క భార్య అతని మీద నింద మోపి అతన్ని అవమానపరిచిన మరి యవనములో ఉన్నటువంటి ఆ యేసేపు కావాలంటే ఆ యొక్క రాజు యొక్క భార్యని అనుభవించవచ్చు. కానీ యేసేపు మరి ఆ యొక్క అప్పటికి మోషే ధర్మశాస్త్రం కూడా లేదు, అయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆ యొక్క పని చేయకుండా ఎంతో నమ్మకంగా దీనత్వం కలిగి అణిగి మణిగి మరి పారిపోయి ఆ యొక్క రాణి దగ్గర తన మరి శరీరం యొక్క పాపాన్ని కూడా మరి ఆయన ఎంతగానో తగ్గించుకున్నట్లుగా మరి ఆ యొక్క వ్యభిచారానికి ఆ యొక్క వేష సాంగత్యానికి కూడా ఆయన దూరంగా ఉండి పారిపోయినట్లుగా కూడా మనం చూస్తాం. మరి అటువంటి యేసేపును మరి ఎంతగా దీవించాడు, మరి ఆయనకి ఎక్కడైనా ఎదురైందా అని అంటే ఆయనని మరి జైల్లో పెట్టినప్పుడు మరి ఆది కాండం 39:23 ఏ విధంగా ఉంది, యెహోవా అతనికి తోడైందని కనుక అని రాయబడి ఉంటుంది. నీ జీవితంలో నీవు దేవునికి భయపడి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి పాపములు, లోక సంబంధమైనటువంటి వాటికి నువ్వు దూరంగా ఉండి దేవునికి కనుక నువ్వు భయపడుతూ లోబడి కనుక మనం కనుక ఉంటే మనకు కూడా ఆయన తోడై ఉంటాడట. ఇక్కడ చదివినట్లయితే యెహోవా అతనికి తోడయ్యండను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడినది దేని గురించి విచారణ చేయక ఉండదు. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఎంత గొప్ప భాగ్యము ఇదంతా. మరి దేవుడు అతనికి తోడుగా ఉండడానికి, అతని యావత్తు కూడా సఫలం అవ్వడానికి కారణమేంటి, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన కట్టడలను, నియమాలను ఆయన ఎరిగి జాగ్రత్తగా ఉన్నాడు. కాబట్టి దేవునికి ఎంతగానో నచ్చాడు యేసేపు. అంతే, అందుకోసమే శత్రువుల దేశంలో మరి ఐగుప్తులు శత్రువులే కదా, అటువంటి శత్రు దేశంలో మరి ఆ యొక్క ఫరో తర్వాత ఫరో అంత అధికారం కలిగినటువంటి వ్యక్తిగా యేసేపును దీవించాడు. అంతేకాదు యేసేపు శాసనాలను కూడా వ్రాసేవాడుగా తయారయ్యాడు. అంతేకాదు ఆనాటి తన అన్నదమ్ములను, తన తండ్రిని, వారందరినీ కూడా ఆ యొక్క ఐగుప్తు దేశంలో కరువులో మరి వారందరిని కూడా తృప్తిపరిచినటువంటి వాడుగా దేవుడు యేసేపును దీవించాడు. కాబట్టి అతనికి విరోధంగా ఎవరూ లేరు. ఆ విధంగా దేవుడు మరి అతన్ని దీవించినట్లుగా మనం చూస్తాం. అటువంటి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా మరి మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు మన శత్రువులు మనకు విరోధంగా ఏదో ఒకటి తయారు చేస్తారు అని మనం ఎందుకు అనుకోవాలి. ఏది చేసినా కూడా దాని నుంచి తప్పించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, అండగా ఉన్నాడు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇంకా మనం చూసినట్లయితే పౌలు శీలలు కూడా ఒకసారి మరి వాళ్ళు చేస్తున్నటువంటి సువార్తను బట్టి పౌలు శీలల్ని అక్కడ ఒక కుతోను అనే ఒక దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఊరికే పౌల్ని విసిగిస్తూ ఉండేది. మరి ఎక్కడికి వెళ్ళినా ఈయన దేవుని కుమారుడు,
ఇతను దేవుని యొక్క అనుమతి పొందినటువంటి వ్యక్తి కాబట్టి ఇతను నమ్మండి అని చెప్పి ఇతని వైపు సాక్ష్యం చెప్తా ఉంది. కానీ పౌలు అయితే ఆ యొక్క సాక్ష్యాన్ని ఇష్టపడలేదు. అది దయ్యం పట్టినటువంటి చిల్లంగి, మరి చిల్లంగి సోది చెప్తున్నటువంటి ఒక స్త్రీ. ఆ స్త్రీ ద్వారా అతని యజమాని డబ్బు సంపాదించుకుంటూ ఉన్నాడు. అటువంటి స్త్రీని మరి పౌలు వెంట తిరుగుతూ ఉంది. ఆవిడ సోది చెప్పుకోకుండా, ఆవిడ ఏదో చేసుకుని డబ్బు సంపాదించుకోకుండా, ఎప్పుడైతే దేవుని యొక్క మరి సేవకుడిగా పౌల్ని గుర్తించిందో, ఎక్కడికి వెళ్ళినా కూడా యొక్క పౌలు గురించి ఆవిడ ఎంతగానో మంచి సాక్ష్యమే చెప్తా ఉంది. ఈయన దేవుని యొక్క సేవకుడు, ఇతనిలో దేవుని యొక్క మహిమ ఉన్నది కాబట్టి ఇతని ద్వారా మీరు మేలు పొందుకుంటారు, రక్షణ పొందుకుంటారు, దేవుని గురించి చెప్తూ ఉంటాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఈ విధంగా సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈ రోజుల్లో కనుక అటువంటి సాక్ష్యాలే మన దైవజనులు కావచ్చు, మరి లేదంటే పాస్టర్లు చాలామంది మైకుల్లో, టీవీల్లో, యూట్యూబుల్లో కూడా ఒక చిన్న స్వస్థత జరిగితే ఇదిగో ఈ అయ్యగారు మరి మమ్మల్ని స్వస్థపరిచాడు, ఆయన ప్రార్థన చేస్తే నాకు స్వస్థత వచ్చింది అని చెప్పిస్తూ ఉంటారు ఆ యొక్క టీవీలో. ఈ విధంగా మరి గొప్పగా పేరు పొందినటువంటి వారందరూ కూడా ఇటువంటి పనులు చేసినటువంటి వారే. ఈ మధ్య కాలంలో అటువంటి చెప్పట్లేదేమో కానీ, ఎందుకంటే వారి రాజ్యాలు స్థిరపరుచుకున్నారు, వారి రాజ్యాలు వారికి బాగా పెరిగిపోయాయి, వారికి ఎటువంటి కొలువు లేదు కాబట్టి ఆల్రెడీ ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం అనేది వారు పొందుకున్నారు. మీరు గత గడిచిన 5-6 సంవత్సరాల క్రిందట కనుక మీరు ఈ యొక్క దైవజనుల యొక్క యూట్యూబ్లో వాక్యాలు కనుక మీరు చూసినట్లయితే వాక్యము 5 నిమిషాలు ఉంటుంది, మిగతా అంతా కూడా ఇదిగో ఈ యొక్క దైవజనుడు ఈయన్ని బట్టి నాకు కుటుంబంలో అది జరిగింది, ఇదిగో ఈయన్ని బట్టి నా దెయ్యం పోయింది, నాలో ఉన్న దెయ్యం పోయింది ఈయనను బట్టి అని ఆ యొక్క ఎవరైతే ఉన్నారో వారిని గురించి సాక్ష్యం చెప్తా ఉంటే వారు వాటిని టెలికాస్ట్ చేసుకొని మీరు ఎంతో డబ్బు సంపాదించుకున్నారు. వీరి సాక్ష్యాలన్నీ కూడా దేవునికి మహిమకరంగా లేవు, దేవునికి విరోధంగానే ఆ యొక్క మనుషులను ఎంకరేజ్ చేసే విధంగా ఆ మనుషులను మరి హైలైట్ చేశారు. అందుకోసమే ఈ రోజున ఈ సోకాల్డ్ దైవజనులుగా పిలువబడుతున్నటువంటి వారి సంఘాలకు మరి వేల మంది, లక్షల మంది కూడా వెళ్తూ ఉన్నటువంటి మరి ఇది మనం చూస్తాం. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఆయన గురించి ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా మరి ఆయన గురించి హైలైట్ చేస్తూ ఉన్నారు, ఆయన గురించే పొగుడుతూ ఉన్నారు, ఆయన వల్లే మాకు డబ్బులు వచ్చాయి, 1000 రూపాయలు ఇచ్చాము, 10,000 మాకు తిరిగి దేవుడు ఇచ్చాడు, మరి మా దైవజనుడు చెప్పిన తర్వాత మాకు ఇలా జరిగింది, అలా జరిగింది అని సాక్ష్యాలు చెప్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఆనాడు పౌలు వీటిని ఎంకరేజ్ చేశాడా అని కనుక మనం చూసినట్లయితే ఆ పుతోను అనే దయ్యం పట్టినటువంటి ఆ స్త్రీ కావాలంటే పౌలు కూడా అదేవిధంగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఊరికే ఉచితంగానే ఆ యొక్క స్త్రీ వచ్చి అబ్బో ఈయన చాలా గొప్ప దైవజనుడు, ఈయన నేను నమ్మండి, ఈయన దేవుని కుమారుడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుని సేవకుడు అని చెప్తూ అతన్ని ఎంతగానో మరి చెప్తా ఉంది. దానికి పౌలు ఏం చేస్తున్నాడు, విసిగిపోయాడట. విసిగిపోయి ఆవిడ ఉన్నటువంటి ఆ దయ్యాన్ని మరి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వెళ్ళు అని గద్దించినప్పుడు ఆ యొక్క దయ్యము ఆవిడ నుంచి వెళ్ళిపోయి మామూలు స్థితికి ఆవిడ వచ్చింది. అప్పుడు ఆవిడని ఎవరైతే మెయింటైన్ చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నాడో ఆవిడ ఆ యొక్క యజమాని ఈ పౌలుని శీలను బంధించి మరి అధికారులకు చెప్పి ఇదిగో నాకు జరుగుతున్నటువంటి ఈ వ్యాపారాన్ని పాడు చేశాడు కాబట్టి ఇతన్ని బంధించండి, కొట్టండి, హింసించండి, చంపండి అని చెప్పి మరి ఆనాటి వారికి అప్పచెప్పినప్పుడు వాళ్ళని ఇద్దరిని తీసుకొని వెళ్ళి వారు జైల్లో బంధించారట. అదే మనం చదువుతాం అపొస్తలుల కార్యం 16:26లో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక ఆజ్ఞను పొందారు. ఎవరు? ఈ యొక్క పౌలు శీలలు ఒక ఆజ్ఞను పొంది ఆ యొక్క చెరసాలలో బంధింపడానికి కారణమైంది. ఆ ఆజ్ఞను ఏ విధంగా దేవుడు కొట్టివేశాడో
మరి ఇక్కడ చూస్తాం. ఆజ్ఞ అంటే ఒక తాకీదు లేదా ఒక శాసనాన్ని రాసి ఇస్తారు, ఇతను నిజమే దీన్ని కొట్టండి అని. మనం కూడా చూస్తూ ఉంటాం కదా కోర్టులో, మన మీద ఎవరైనా కేసులు వేసినప్పుడు వాళ్ళు ఒక ఆర్డర్ ఇస్తారు, ఇతనికి 10 రోజులు 10 నెలలు జైలు శిక్ష, 10,000 రూపాయలు జరిమానా అని చెప్పేసి ఒక వ్రాతపూర్వకమైనటువంటి ఒక లెటరు ఒక పేపర్ మీద రాసి అది ఆజ్ఞగా మరి చేసినప్పుడు వారందరూ కూడా ఆ యొక్క డబ్బులు కట్టాలి, ఆ 10 నెలలు జైలు శిక్ష అనుభవించాలి. అటువంటి శిక్షను మరి అమలు చేస్తాయి కోర్టులు. అదేవిధంగా ఇక్కడ పౌలు శీలలకు కూడా అటువంటి ఆజ్ఞను జారీ చేసినప్పుడు మరి తీసుకెళ్ళి జైల్లో వేసినట్లుగా మనం చూస్తాం. జైల్లో వేస్తే వీళ్ళు ఊరుకున్నారా అంటే మామూలు జైలు కాదు అది. ఈ రోజుల్లో అయితే ఒక మంచి జైలు మనకున్నాయి. రాజకీయ నాయకులకైతే ఒక రకమైన జైళ్ళు, సామాన్య మానవులకు ఒక రకమైన జైళ్ళు, డబ్బున్న వాళ్ళకి ఒక రకమైన జైళ్ళు. ఆ జైల్లో మరి రాజకీయ నాయకుల్ని మరి జైల్లో పడేస్తే వాళ్ళకి న్యూస్ పేపర్ కాడ నుంచి అన్నీ కూడా అందిస్తారు, వారికి సర్వం కూడా మంచిగా చూస్తారు, అంత బాగుంటుంది. కానీ ఇక్కడ ఈ యొక్క పౌలు శీలలకు అటువంటిది కాదు, బొండాలు బిగించారట. 2 కాళ్ళకి బొండాలు బిగించేశారు, చేతులకు సంకెళ్ళు వేసేసారు, గట్టిగా కట్టేశారు అన్నమాట. కనీసం కాలు జరపడానికి లేదు, చేయి కదపడానికి లేదు, అటువంటి పరిస్థితి అనమాట. 1 గంట సేపు కాళ్ళు చేతులు కదిపిపోతే ఎలా ఉంటుందో మన అందరికి కూడా తెలుసు. అటువంటి బహుభయంకరమైనటువంటి చెరసాలలో పౌలు శీలల్ని బంధించినట్టుగా మనం చూస్తాం. అప్పుడు వీరిరువురు కూడా దేవుని స్తుతించారు, దేవుణ్ణి మహిమపరిచారు. వీరు మరి మనమైతే ఏం చేస్తాం, ప్రభువా నాకే ఎందుకు, నాకే ఎందుకు ఈ శిక్ష, నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ శ్రమ అని మనం ఎంతగానో విలపిస్తాం, ఏడుస్తాం. కానీ వీళ్ళు స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పెద్దగా పాటలు పాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. వీరు పాడే పాటలు, వీరు చెప్పే బహుశా సువార్త కూడా చెప్పారేమో, చుట్టూ ఉన్నటువంటి ఖైదీలకు సువార్త కూడా అందింది. బహుశా దేవుని చిత్తమేమో ఆ విధంగా వాళ్ళు హింసించబడడానికి, జైలుకు వెళ్ళడానికి. కాబట్టి వాళ్ళు అక్కడ ఉండి దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు, ఘనపరిచారు, సువార్తను కూడా ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి ఖైదీలంతా కూడా విన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే వారు ఎప్పుడైతే ఆ విధంగా దేవుని స్తుతించడం మొదలెట్టారో అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను, చెరసాల పునాదులు అదిరాను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనేను, అందరి బంధకములు ఊడెను. మరి ఈ యొక్క అపోస్తలుల కార్యం 16:26లో మనం చూసినట్లుగా ఆ బంధకాలన్నీ కూడా మరి దేవుడు వాటి నుంచి విడుదల ఇచ్చాడు, ఆ బొండాలన్నీ విడిపోయాయి. మరి చెరసాలలో ఉన్నటువంటి ఆ పునాదులు ఉనికేసి ఆ యొక్క సంకెళ్ళు విడిపోయాయి, ఆ చెరసాల తాళాలు పగిలిపోయాయి. ఇవన్నీ కూడా జరిగినప్పుడు ఆ చెరసాల అధికారి, అయ్యో వీళ్ళందరూ పారిపోయారు, ఇంకేముంది నా ఉద్యోగం పోయింది, నా తలకు తీసేస్తాడు అని చెప్పి భయపడి ఆ యొక్క తన దగ్గరే ఉన్నటువంటి కత్తితో చంపుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ యొక్క పౌలు శీలలు, బాబు నువ్వేం చనిపోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాము అని చెప్పినప్పుడు అతడు నమ్మి అతని ఇంటి వారును, వారందరూ కూడా ఆ యొక్క శతాధిపతి, వారి కుటుంబం అంతా కూడా రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటే మనల్ని వాడుకోవడానికి ఏదో ఆయన చేస్తాడు. దానికి మనం భయపడకూడదు, దానికి మనం దిగులు చెందకూడదు, దానికి మనం పారిపోకూడదు. మరి ఈ రోజున మణిపూర్లో జరిగినటువంటి వృత్తాంతాలన్నీ కూడా బహుశా దేవుడే అనుమతించాడేమో, తద్వారా ప్రపంచమంతా కూడా వారి కోసం ప్రార్థన చేశారు. కానీ వారు కూడా మరి కొన్నిసార్లు మనం దేవుడే చెప్తాడు, నీ పరిస్థితి బాగాలేనప్పుడు, నీ శత్రువులు ఎవరైనా నీ దగ్గరకు వస్తున్నప్పుడు నిన్ను నీకు ఒక దాగుచూట అనేది ఒకటి ఏర్పడుస్తాడు, అంతవరకు నీ ప్రాణాన్ని నిలుపుకోవడానికి నువ్వు కూడా తప్పించుకోవాలి. కానీ మొండిగా అక్కడే ఉంటే మరి ఇటువంటివి జరుగుతాయి. బహుశా దేవుడు వారిని తప్పించడానికి ప్రయత్నించినా వారు వారి మాట వినలేదేమో మనకైతే తెలియదు. కానీ పౌలు శీలలు ఆ యొక్క బంధించడం ద్వారా ఎంతోమంది రక్షింపబడ్డారు, చెరసాలలో ఖైదీలు రక్షించబడ్డారు, ఆ యొక్క చెరసాల అధిపతి
తన కుటుంబం అంతా కూడా రక్షింపబడింది. వారందరూ కూడా దేవుని యొక్క మహిమను చూశారు, గొప్ప అద్భుతాన్ని చూశాడు. కాబట్టి మనతో దేవుడు కూడా ఉంటే ఇటువంటి అద్భుతాలు మనతో కూడా చేయిస్తాడు. మనలో ఉంటే మనం కూడా ఆయనకి మరి నీతిమంతులుగా ఆయన యొక్క కట్టడలను మనం అనుసరించి జీవించినట్లయితే మనకు కూడా ఆయన తోడుగా ఉంటాడు. అంతేకాకుండా మనం సమూయేలు 1:18 కూడా చూస్తాం. ఇక్కడ దావీదు ఎంతగానో దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు. దావీదు మరి ఆ యొక్క గొల్యాతును చంపినటువంటి ధైర్యవంతుడు. ఆయనకి ఎక్కడిది ధైర్యం? చాలా చిన్న పిల్లవాడు, మహా అయితే 5 అడుగులు ఉంటాడేమో, 4 అడుగులు ఉంటాడేమో, కానీ ఆ గొల్యాతు మరి 12 అడుగుల హైట్లో ఉంటాడట. బహుభయంకరమైన నెఫీలీలు అంటారు కదా ఆ జాతికి చెందినటువంటి. మరి ఆ నెఫీలీలకు అనే దానికి అర్థము మనం గతంలో కూడా దాని గురించి మనం ధ్యానించాం. అటువంటి బహుభయంకరమైనటువంటి వ్యక్తిని ఏమీ కాకుండా ఒడిసెల రాయితో మరి నుదుటి మీద కొట్టి తన శిరస్సును ఖండించి సమూయేలుకి సౌలుకి తీసుకెళ్ళి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అటువంటి గొప్ప ధైర్యశాలి. మరి ఎన్నోసార్లు ఆ గొర్రె మందల్లోకి పులి వచ్చినప్పుడు, సింహం వచ్చినప్పుడు 2 దవళ్ళు పట్టుకుని చీల్ చేసినట్టుగా మనం చూస్తాం. అదే కాకుండా ఎలుగుబంటిని కూడా చీల్ చేసినటువంటి దావీదు ఎంత బలశాలి. అతనిలో ఏ బలము లేదు. సింహాన్ని ఒక మానవుడు చీల్చి చంపడం అంటే జరిగే పనే కాదు. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆ టైంలో దేవుని యొక్క ఆత్మ అతని మీదకి దిగి వచ్చినప్పుడు ఆ విధంగా చంపగలిగినటువంటి శక్తిని పొందాడు. అంతేకాదు మరి ఎంతగానో మరి కీర్తించబడ్డాడు. అంతకన్నా బహుభయంకరంగా అవమానాలు కూడా దావీదు పొందాడు. అయినప్పటికీ దావీదు దేవుని విడిచిపెట్టలేదు. దేవునికి మహిమకరంగానే జీవించాడు, దాక్కున్నాడు కొంతకాలము సౌలుకు భయపడి. కానీ తర్వాత సౌలుని మరి దేవుడే మరి ఆ యొక్క ఫిలిస్తీన్లకు అప్పచెప్పేశాడు. ఆ తర్వాత దావీదు సింహాసనాసీనుడు అయ్యాడు. అంతేకాదు మరి అప్పుడు దావీదును కూడా ఈ యొక్క సౌలు చంపడానికి ప్రయత్నం చేసి ఆ యొక్క ఆయుధం ఏదైతే ఉందో ఆ యొక్క ఆయుధంతో దెబ్బతో ఒక్కసారి దావీదును చంపేయాలని చెప్పేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఈటుతో 18:18 ఒకసారి చదువుదాం. 18:10 ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యం కలిగి ఈటు విసిరాను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొని పారిపోయాను. ఆ యొక్క ఈటుతో దావీదును చంపాలని విసిరేశాడట. అయినా కూడా దేవుడు దావీదును తప్పించాడు. అంతేగాని దావీదు తప్పించుకున్నట్లు కాదు, అది దేవుడు తప్పించాడు. తప్పించి కొంతకాలం పరిపూర్ణమైనప్పుడు ప్రభువు వచ్చారు. అదేవిధంగా మన యొక్క కష్టాలు, మన యొక్క రోగాలు, మన బాధలు, మన శ్రమలు వీటన్నిటికి కూడా తగిన సమయం వస్తుంది. అప్పుడు తప్పనిసరిగా మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. అప్పటి వరకు నమ్మకంగా ఉండాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. ఆ విధంగా మరి పారిపోయినట్లుగా మనం చూస్తాం. మరి ద్వితీయ ఉపదేశకాండం 4:24 ఏలయనగా నీ దేవుడే యెహోవా మరి దహించు అగ్ని రోషము గల దేవుడునై ఉన్నాడు అని రాయబడి ఉంటుంది. నీ పట్ల కనుక ఎవడైనా శత్రువు విరోధి కనుక ఎవరైనా ఉంటే ఆయన దహించు అగ్నిగా ఉంటాడట. ఆ వాడిని దహించి వేస్తాడు. అంతేకాదు మన దేవుడు రోషము గల దేవుడై ఉన్నాడంట. మరి అటువంటి దేవుడిని మనం కలిగి ఇంకా భయపడుతూ ఉన్నామంటే మరి ఎంత సిగ్గు. మరి ఆయనకు మనం భయపడతాం, లేదా మన యొక్క రోగాలకు మనం భయపడతాం, మన యొక్క ఆర్థిక ఇబ్బందులకు మనం భయపడుతూ ఉన్నాం. వీటన్నిటిని కూడా అధిగమించడానికి దేవుడు మనకు తోడుగా ఉండగా మనం ఎందుకు భయపడాలి? కాబట్టి నీకు విరోధంగా ఆరోపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని దేవుడు ఈ రోజున నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు నువ్వు కనుక ఆయనకు మరి ఆయన మాటలను ఆయన కట్టడలను నువ్వు తప్పనిసరిగా నువ్వు దేవునికి భయపడి నీతిగా జీవిస్తే నీకు ఆయన తోడుగా ఉంటాడు. నీ శత్రువులకు ఆయనే శత్రువు అవుతాడు, నీ విరోధులకు ఆయన విరోధి అవుతాను అని చెప్పినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క మాటలతో మనము తృప్తిపరచబడి ఉన్నాం. అంతేకాదు విశ్వాసంలో బలపరచబడుతూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి వాక్యము
మనకు ఈ రోజున చెప్పి మనం తృప్తిపరిచినటువంటి విశ్వాసంలో మనల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి దేవాది దేవునికి సకల ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని ముగించను. గాడ్ బ్లెస్ యూ ఆల్.